మాత్రమే పెట్టాలి దీని కూడా ఇట్లాగే 2 3 టైమ్స్ 2 3 మినిట్స్ రబ్ చేసుకుంటూ ఉంటే మన కత్తిర అనేది సాన్ అవుతుంది అదే టూ సైడ్స్ ఇక్కడ మాత్రమే చేసుకోవాలి ఇవ ఒకవేళ ఇది లేకపోతే దీని ప్లేస్ లో సీల్ అయినా తీసుకోండి సీల్ అయితే ఎవరి ఇంట్లో అయినా ఉంటుంది కదా దాంతైనా ఇలాగా పెట్టుకోండి కత్తిరకి తుప్పట్టు ఉంటుంది కదా ఫస్ట్ క్లీన్ చేసుకొని తర్వాత సాన్ పెట్టుకోండి మన కత్తిర అనేది నీట్గా వస్తుంది ఇది ఈ రెండు యూస్ ఒకటే అండి ఇవి కూడా లేకపోతే లెమన్ ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుందండి లెమన్ అనేది లేకుండా ఉండదు లెమన్ కట్ చేసేసి ఇదండి ఈ లెమన్ తీసుకొని లెమన్ వల్ల ఎలా మీకు సానా అవుతుందనే డౌట్ రావచ్చు ఎలా అంటే ఈ లెమన్ లో మనకి సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది కదా ఆ సిట్రిక్ యాసిడ్ వల్ల మనకి కత్తిరికున్న దుమ్ము ఈ తుప్పులు ఉంటాయి కదా అవన్నీ పోతాయండి ఇది కూడా అంతే ఇక్కడ బాగా దీన్ని కూడా ఇట్లాగే రబ్ చేసుకోండి ఏదైనా సరే ఇలా రబ్ చేసుకోవాలండి కంటిన్యూస్ గా టూ సైడ్స్ ఇదండి ఇవి ఇలా మనం మీకు ఎన్ని చెప్పాను 3 3 తో చెప్పాను కదా సాన పెట్టుకోవడం ఎలాగా అనేది మళ్ళీ ఇంకొకటి వచ్చి దొండి కత్తి స్క్రూ ఉంటుంది కదా ఇక్కడ దొండికి స్క్రూ ఉంటుంది కదా ఈ స్క్రూ లూజ్ అయినా కూడా కత్తి సరిగా కట్ అవదండి మీరు అది కూడా ఒక్కసారి చూసుకోండి మీరు ఇలా కట్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది కదా ఇది టైట్ గా ఉందా లూజ్ గా ఉందా అనేది అలా అడ్జస్ట్ చేసుకోండి ఈ స్క్రూ అనేది ఇది కూడా మీకు యూస్ అవుతుంది కత్తి కట్ అవడానికి ఇదండి నేను చూపించాలనుకున్న సాన ఎలా పట్టుకోవాలని ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్.